వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ నేను మీ హేమ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ఒక బిజినెస్ జరుగుతుంది సో ఈ బిజినెస్కి సంబంధించి అందరు అనుకోవచ్చు కోట్లు అంటే గోల్డ్ కానివ్వండి డైమండ్స్ ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుందేమో అని కానీ కాదు కేవలం మనం టెంపుల్స్కి ఇటు తిరుపతి కానివ్వండి శ్రీశైలం కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం జుట్టును ఇస్తూ ఉంటాము ఇటు అమ్మాయిలు అయితే కొంతమంది మొత్తం తలనీలాలు ఇస్తూ ఉంటారు ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మొక్కు ఉంటుంది మొక్కు చెల్లే వరకు కటింగ్ చేసుకోరు కాబట్టి వాళ్ళది కూడా హెయిర్ చాలా పెద్దగా పెరిగి ఉంటుంది కాబట్టి ఇవంతా తీసుకెళ్ళి మనం అక్కడ తలనీళ్ళను సమర్పించేసి మనం మొక్కు చెల్లిపోయిందని చెప్పి వచ్చేస్తాం కానీ దాని తర్వాత అది ఏం జరుగుతుంది నిజంగా అది టెంపుల్స్కే వెళ్తుందా లేదా దాని నుంచి ఏదైనా బిజినెస్ చేస్తున్నారా అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది అసలు ఏమవుతుందని చెప్పేసి ఇటు జైపూర్లో ఒక పర్సన్ ఉంటారు మెయిన్ ఈ బిజినెస్ అంతటికి కారణమైతే ఈ వ్యక్తే సో అతను మన హైదరాబాద్లోనే ఉంటూ I don't know. ఎక్కడైతే ఇటు శ్రీశైలం నుంచి అలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయి మనకి అటు అయ్యప్ప సబరి టెంపుల్ కానివ్వండి ఇటు తిరుపతి ఈ టెంపుల్స్ అన్ని కలెక్ట్ చేసినటువంటి వచ్చిన హెయిర్ని మొత్తం ఇతను ఇంపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ ఇంపోర్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇటు ఫస్ట్ మణిపూర్ నుంచి బర్మా వైపుగా చైనా వెళ్తున్నాయి ముఖ్యంగా మనం చైనా కానివ్వండి లేదంటే వేరే కంట్రీస్లో చూసుకోవచ్చు వాళ్ళకి హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వాళ్ళు ఎక్కువగా విగ్గులనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అక్కడ దేశ వాళ్ళకి ఈ విగ్గులు కావాలి అంటే వేరే హెయిర్ సెట్ అవ్వదు అనమాట కేవలం మన అంటే ఇండియన్స్కి ఉన్నటువంటి హెయిరే అందులో ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఎక్కువగా మొక్కులు చెల్లిస్తూ ఉంటాం లాంగ్ హెయిర్స్ ఉంటాయి అలాగే హెయిర్ కూడా చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి మన హెయిర్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారంట అయితే కేవలం ఒక కిలో అది మంచి క్వాలిటీ ఉన్నటువంటి కిలో హెయిర్ వచ్చేసి ఐదు వేలు దాకా ఉంటుందంట సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి జైపూర్ ఉన్నటువంటి పర్సన్ వాళ్ళ బ్రదర్ మయన్మార్లో ఒక విగ్గుల షాప్ ఉందనమాట సో ఇతను ఏం చేస్తాడు ఈ హెయిర్ అంతా కలెక్ట్ చేసేసి హైదరాబాద్ నుంచి అక్రమంగా కొంచెం అఫీషియల్గా ఇంకొన్ని అన్అఫీషియల్గా అక్కడికి పంపించేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ బ్రదర్ అన్ని మంచి మంచి వెరైటీ విగ్స్ ని తయారు చేసి ఆల్మోస్ట్ రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి చైనాకు పంపిస్తూ ఉంటారు సో అక్కడ వాళ్ళు ఈ విగ్గుల బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఇక కొన్ని ఇప్పుడు మొత్తం ఈ హెయిర్ కలెక్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి హెయిర్తో తయారు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు చైనా వెళ్తున్నట్టు అలాగే ఇంకొన్ని ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇటు అమెరికా అలాగే ఇంకా వేరే కంట్రీస్ కి కూడా వెళ్తున్నట్టుగా సమాచారం అందింది సో ఆల్రెడీ మంగళవారం ఈడీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఎనిమిది ప్లేస్లో ఈ ఈడీ రైడ్స్ చేసింది అక్కడ చాలా పెద్ద సంఖ్యలో తలనీలాలు దొరికాయి సో అదంతా ఇంకా ఏం జరుగుతుంది దీని వెనక ఎవరు ఉన్నారో అంత తవ్వితే నిజాలు అన్నీ బయటపడ్డాయి మొత్తానికైతే కేవలం జుట్టుతోనే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొన్ని కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది